ఒక ఆయన 4000 ఇచ్చిండు ఓలు బీజేపల్ల పువ్వా పువ్వు గుర్తోళ్ళు మరి వీళ్ళు కారు గుర్తోళ్ళు ఐదు వేలు. మునుగోడు బై ఎలక్షన్స్ కు సంబంధించి ఓటర్లు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మాకు టిఆర్ఎస్ 5000 రూపాయలు ఇచ్చింది ఒక్కొక్క ఓటుకి, అట్లాగే బీజేపీ 4000 రూపాయలు ఇచ్చింది ఒక్కొక్క ఓటుకి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా మంది వాచ్ఛాయకులు దాని వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో అంటే ఇంత దారుణంగా టిఆర్ఎస్ లు బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తుంటే ప్రభుత్వము, పోలీసులు, ఎలక్షన్ అథారిటీ ఎలా చూసుకుంటా కూరుకున్నారో నాకేం అర్థం కావటం లేదు. సో ఇంత దారుణాలు జరుగుతుంటే మనమందరం కూడా ఎలా మనము ఏమీ మాట్లాడకుండా ఉండగలము? సో నేను అందుకనే మన తెలంగాణ ప్రజల తరఫు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అర్జెంటుగా మీరు మునుగోడు కౌంటింగ్ ను ఆపండి, అట్లాగే పూర్తిగా మునుగోడు ఎలక్షన్స్ ని మీరు రద్దు చేయండి. ఎందుకంటే ఇది ఎలక్షన్ లా కి సంబంధించి అంటే పూర్తిగా బ్రైబింగ్ చేస్తున్నారు ఓటర్లని. సో ఓటర్లను బ్రైబ్ చేసి వాళ్ళు ఓటు తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఎలక్షన్లు చెల్లవు. సో దయచేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు ఈ ఎన్నికల్ని రద్దు చేయాలి, ఓటింగ్ తక్షణమే, కౌంటింగ్ ని తక్షణమే మీరు నిలుపుదల చేయాలి. సో జై తెలంగాణ.